అన్న చెప్పండి, ఇవాళ ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది, మొత్తం మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పి దాదాపు ఒక 20 తమ్ముళ్ళ అభిమానంతో నీ మాట అంటున్నారు, కానీ మొత్తం చేసేదంతా అజయ్ వర్మ శిరీషిలని తమ్ముళ్ళు పెద్ద బృందము వాళ్ళు చేసి వయసులో పెద్దోడు కాబట్టి నన్ను ముందు పెడతారు అంతే. అభిమానం సీనియర్స్ నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాం అంటున్నారు, మోస్ట్లీ మీరేనా మొదలు అంటే వి హ్యావ్ అ అసోసియేషన్ హియర్ సంజనర్ కాలనీ, వి ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ వినాయక్. సో ఇది ఫర్దర్ క్యారీ చేసినాం అమ్మవారిది, ఇది లోకల్ కాబట్టి అది అన్నది. 2 ఇయర్స్ కరోనా వల్ల ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ జనాలు కూడా బయటికి రావడం తర్వాత అన్ని వేడుకలు కూడా బాగా అట్టహాసంగా జరుగుతున్నాయి, ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? అంటే బేసికలీ ఇవాళ ఫస్ట్ టైం నేను ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో వర్షం చూడలేదు, అది ఒకటే సెట్ బ్యాక్ అనిపిస్తుంది నాకు. అదర్వైజ్ అమ్మవారి కళ్యాణం చాలా వైభవంగా అవుతుంది, అందరూ అంటే ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ రేడియస్లోకి వెళ్ళి భోజనాలు ఉంటాయి. మాకు అదృష్టం కింద భావిస్తాం, మాకు కూడా ఒక పాత్ర చిన్న పాత్ర ఉందని అది మా తమ్ముళ్ళ పుణ్యమా అంటూ. అంటే ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది ఇట్లా? మాది ఒకటండి, 2వ రోజు నేను ఇక్కడ ఉండను, నేను బేసికలీ నేను బయట. సో మా తమ్ముళ్ళు మాదేంది ఓన్లీ వెనక వాళ్ళకి పెద్దతనంగా ఉండడం అంతవరకు నా రోల్ అంతవరకు. అంటే అన్నదానం ఓన్లీ స్వచ్ఛందంగా చేసేదే కదా, అంటే చందాలు తీసుకోవడం? వీ డోంట్ కలెక్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీబడి, అండ్ ప్యూర్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంత మేమేం అనుకోని కలిసి ఒకరికి ఇవ్వడమే కానీ ఒకరిని అడగడం అని లేదు, ఇంతవరకు ఎప్పుడు లేదు. వీఆర్ ఇన్ టు మెనీ గుడ్ చారిటీ వర్క్స్, వీ నెవర్ టేక్ ద అసిస్టెన్స్ సపోర్ట్ సైడ్ మేమే. ఈ సంవత్సరం బాగా వచ్చారు జనాలు, మరి మీరు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ నాకు ఎందుకో ఈసారి తక్కువ వచ్చారు అనిపించింది, లాస్ట్ టైం విపరీతంగా, లాస్ట్ టైం అంతంగా ఉన్నాం, ఈసారి ఎందుకో ఎండ మూలంగానేమో మరి ఐఎమ్ మై ఓన్ డౌట్స్. నా అనుకూలం మేము యూజువల్లీ 2-3 థౌజండ్ టచ్ చేస్తాము, అలాంటిది ఈసారి టచ్ అయ్యారు తెలియదు ఆ డౌట్. కానీ మరి ఎప్పుడు వర్షం పడుతుంది అంటున్నారు, ఈసారి పడలేము అంటే ఏమైనా లోపం జరిగింది? లేదు అంటే ఇంకెన్ని గ్లోబల్ వార్మింగ్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఈ కరోనా తర్వాత మరి వస్తుంది ఖచ్చితంగా, వర్షం అయితే పడాలి, అమ్మవారి సెంటిమెంట్ అవుతుంది మాకు. సాయంత్రం వరకు ఏమైనా చూడాలి, ఖచ్చితంగా రావాలి. థ్యాంక్ యూ.